ఇనాయత్ ఖలీల్ అలియాస్ బాలకృష్ణ. బాలకృష్ణ గారు అనగానే అదొక తెలుగు పేరు. నార్మల్గా మిమ్మల్ని ఫస్ట్ అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, చూడ్డానికి చాలా క్లాస్గా డీసెంట్గా ఉన్న మీరు ఇనాయత్ ఖలీల్లో గ్యాంగ్స్టర్లో, అంటే మీరు కూడా ఒక విలన్ పాత్ర పోషించారు, అంటే ఎలా అనిపించింది మీకు? ఏమండి, ఒక యాక్టర్కి అనిపించేది ఏమి ఉండదండి. ఏ రోల్లో వెళ్ళాలో అందులో వెళ్ళిపోతాడు. అంటే అందులో గుస్కే వెళ్ళిపోతాడు. గుస్కే అంటే ఏంటి సార్? దూరిపోతాడు, దూసుకుని వెళ్ళిపోతారు. అది ఓకే. అంటే గుస్కే అనేది ఏ లాంగ్వేజో అర్థం కాలేదు సార్. హిందీ కదండి. హిందీ కొంచెం అందులో నేను పూర్ సార్. సార్, బాలకృష్ణ, మీరు కృష్ణుడా సార్ రాముడా సార్? నేను కృష్ణుడే. కృష్ణుడే అర్థమైపోతుంది సార్ ఆ స్మైల్లో. అంటే ఈ యాంగిల్లో నన్ను ఆ క్వశ్చన్ అడిగారు. అంటే ఒకళ్ళు నవ్వితే చిలిపి కృష్ణుడిలా ఉంటారు సార్, ఒకరు నవ్వితే డీసెంట్గా రాముడిలా ఉంటారు సార్. ఓకే, మీరు పేరు బాలకృష్ణ అని పెట్టుకున్నారు కదా, ఈ బాలుడు కృష్ణుడా రాముడా అనేది నా డౌట్ సార్. అంటే మా అమ్మ నాన్న ఏమి చూసి పెట్టారో తెలియదు, కానీ నేను పెరుగుతూ నిజంగా కృష్ణుడే అయిపోయాను. అయిపోలేదు, పెరిగాను. అంటే రుక్మిణి, సత్యభామ, 16,000 మంది గోపికలు ఇలా ఉంటారు కదా సార్, అవన్నీ మైనస్. అవన్నీ లేక మరి ఏ టైప్ ఆఫ్ కృష్ణుడు అనుకోవాలి సార్ మేము? ఇట్ ఈస్ యువర్ ఇమాజినేషన్ అండి. అర్జున్ని గెలిపించింది కృష్ణుడు ఎలాగో, ఐ థింక్ అది బాగానే ఉంటుందండి. అది బాగానే ఉంటుంది. కాకపోతే ఉంటారు అనుకోండి లెఫ్ట్ రైట్లో, బట్ ఆ యాంగిల్లో నేను కృష్ణ అనిపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలా మీరు మీ కుటుంబాన్ని, మీ అబ్బాయి ఆదర్శ్ని గెలిపించుకునే కృష్ణుడు అనమాట మీరు? అది గెలిపించుకోవడానికి అంటే నేను చేసేది ఏం లేదండి, తన దారి తనది, ఆయన గెలుస్తూ వస్తున్నాడు. సో నేను పెద్దగా ఏం చేయలేదు, ఆయన సొంత శక్తితో ఆయన గెలుచుకుంటూ వస్తున్నాడు. ఓకే,